మల్లన్న సాగర్ కు మట్టిని తరలించే టిప్పర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతివేగం ఓవర్లోడ్తో టిప్పర్లు వెళ్తున్నా పోలీసులు ఆర్టీఏ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆరోపించారు. టిప్పర్ల రాకపోకలతో ఆర్ఎన్బి రోడ్డు పూర్తిగా ధ్వంసం అవుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ టిప్పర్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ఆర్ఎన్బి ఆర్టీఏ పోలీసు అధికారులు స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో బీజేపీ నాయకులు మల్లేశం, కొండలరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పరశురాం, ప్రకాష్ పలువురు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆపి హెల్మెట్ లేకున్నా ఇద్దరు పోవాల్సినటువంటి బైక్ మీద ముగ్గురు పోతే ఆపి ఫైన్లు రాసేటువంటి పోలీస్ అధికారులకు కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా, మీరు తాకత్కు మించి ఈ లోడ్లు వెళ్తా ఉంటే, అవసరానికి మించి ఈ లారీలు వెళ్తూ ఉంటే రోడ్లన్నీ ధ్వంసమవుతా ఉన్నాయి, ప్రమాదాలకు గురి అవుతా ఉన్నారు. వీళ్ళందరూ ఇట్లా చేస్తూ ఉంటే కూడా ఏ ఒక్క లారీనన్నా ఆపి మీరు వేడి చూసి ఎంత లోడ్ వేసుకపోతున్నారని చెప్పి చెక్ చేసి ఒక్క రూపాయి ఫైను ఎందుకు రాయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళనేది నేను పోలీస్ డిపార్ట్మెంట్ను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇప్పటికైనా సరే వారం రోజుల లోపల అటు ఎంవీఐ, ఇటు ఆర్ఎండ్బి అధికారులు, ఇటు పోలీస్ అధికారులు ముగ్గురు కలిసి సూపర్వైజింగ్ చేసి వాళ్ళకొక గైడ్ లైన్స్ ఇవ్వాలి. వెంటనే ఖచ్చితంగా డ్యామేజ్ అయినటువంటి రోడ్లను అన్నింటిని కూడా వెంటనే ఆర్ఎండ్బి అధికారులు కాంట్రాక్టర్ తోటి డబ్బులు తీసుకొని వాళ్ళతోటి డీడీలు కట్టించి వెంటనే రిపేర్ చేయాలి. పోలీస్ అధికారులు వెంటనే స్పందించి ఓవర్లోడ్ పోతున్నటువంటి లారీలు అన్నింటిని కూడా సీజ్ చేయాలి. ఎంవీఐ వచ్చి వీళ్ళకి లైసెన్సులు ఉన్నాయా లేవా, లైసెన్సులు ఉంటే ఏవి వెహికల్స్ నడపగలుగుతున్నారా నడపగలుగుతలేరా అని చెప్పేసి అన్నీ కూడా పరిశీలించి వాళ్ళ మీద వెంటనే కేసులు చేసి సంబంధిత పత్రాలు ఎవరైతే చూపలేకపోతారో ఆ చూపనటువంటి లారీలను అన్నింటినీ కూడా వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.